నర్సాపూర్లో ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన సందర్భంగా ఫీల్డ్ అసిస్టెంట్ ను ముందస్తుగా అరెస్ట్ చేయడం తెలంగాణ ప్రభుత్వానికి హేయమైన చర్య అని శివంపేట మండల ఫీల్డ్ అసిస్టెంట్ల సంఘం నాయకులు సంజీవాచారి తెలిపారు. నర్సాపూర్లో ఆరో విడత హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించడానికి శివంపేట రోడ్డు మార్గంలో సీఎం కేసీఆర్ నర్సాపూర్ కు వెళ్లిన సందర్భంగా మెదక్ జిల్లా శివంపేట మండలం ఫీల్డ్ అసిస్టెంట్ ను ముందుగా అరెస్ట్ చేసి శివంపేట పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఫీల్డ్ అసిస్టెంట్ పోలీస్ స్టేషన్ లోనే తమ నిరసనను వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి వినతి పత్రం ఇవ్వడానికి నిర్ణయించుకుంటే ముఖ్యమంత్రిని కలవకుండా ముందస్తుగా రాత్రికి రాత్రే పోలీసులు అరెస్ట్ చేసి పిఎస్ లో ఉంచడం ప్రభుత్వ వైఖరిది సరైంది కాదన్నారు. గత 14 సంవత్సరాలుగా గ్రామాల్లో పనులు కల్పిస్తూ సేవ చేస్తే ఫీల్డ్ అసిస్టెంట్ పై ప్రభుత్వం చిన్న చూపు చూస్తోందని మండిపడ్డారు. అన్ని మండలాల్లో ఉన్న ఫీల్డ్ అసిస్టెంట్లను పోలీస్ స్టేషన్లు తరలించి ముందస్తు అరెస్ట్ చేయడం జరిగింది. మరి మేము 4 నెలల నుంచి పస్తులు ఉండుకుంటూ రాష్ట్రంలో ఉన్న ఏదైతే హైదరాబాద్లో మంత్రుల దగ్గరికి సీఎం గారిని కలవడానికి ఎన్నో ప్రయత్నాలు చేసినా మమ్మల్ని కలవనీయకుండా మాకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు. కరోనా దృష్ట్యా కూడా మంత్రులు కూడా ఎలాంటి సహకారం చేయలేదు. మీ అందరికీ మేము ఈ మీడియా ద్వారా మేము విన్నవించేది ఏంటంటే మేము న్యాయమైన కోరికలే కోరుతున్నాం. మమ్మల్ని 4 నెలలుగా సస్పెండ్లో పెట్టి ఉద్యోగాలు ఉన్నాయా పోయినాయా కూడా చెప్పడం లేదు. మరి ఇది ఎక్కడి పరిస్థితి? మేము తెలంగాణ ముఖ్యమంత్రి గారికి మేము ఈ ముఖంగా మీడియా ముఖంగా ప్రశ్నిస్తున్నాం.